ఇక అమెరికాలోని కొలోరాడోలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ ఫ్యూనరల్ హోమ్ మాజీ యజమాని శివార నుంచి విడిభాగాలు కోసి అమ్ముకునేవారు. సుమారు 560 శివార నుంచి వారి బంధువుల అనుమతి తీసుకోకుండా ఇలా విక్రయాలు జరిపారు. కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. కోర్టు ఆమెకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అమెరికాలోని కొలరాడోలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ ఫ్యూనరల్ హోమ్ మాజీ యజమాని శవాల నుంచి వీడి భాగాలను కోసి అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు. సుమారు 560 శవాల నుంచి ఆమె ఇలా బాడీ పార్ట్లను తీసి విక్రయించుకున్నారు. నిందితురాలు 46 మెగన్ హిస్ మృతి చెందిన వారి బంధువుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నకిలీ డోనర్ ఫామ్ ద్వారా ఆ బాడీ పార్ట్స్ విక్రయాలు జరిపినట్టుగా అధికారులు తెలిపారు. ఈ నేరం కింద గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా మెగన్ హిస్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. ఇదిలా ఉండగా మెగన్ హిస్ సన్సెట్ మోసా అనే ఫ్యూనరల్ హోమ్తో పాటు డోనర్ సర్వీసెస్ ను నడిపేవారు. అదే బిల్డింగ్ నుంచి మానవ విడి భాగాల విక్రయాలు జరిపేవారు. హిస్ తల్లి 69 ఏళ్ల షెర్లీ కోచ్ కూడా కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. మోసపూరితంగా తాము శరీరంలోని అవయవాలను కోసి విక్రయించుకున్నామని కోర్టుకు చెప్పారు. కాగా ఆమెకు కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోర్టు రికార్డుల ప్రకారం ఈ నేరంలో కోచ్ ప్రధాన పాత్ర శవాల నుంచి అవయవాలను కోయడమేనని వెల్లడించింది. ఇక ఈ కేసు వెలుగు చూసింది మాత్రం 2016-18లో. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టింది. తల్లి కూతుళ్లు కలిసి శవాల నుంచి విడి భాగాలను వేరు చేసి విక్రయించుకుంటున్నారన్న సమాచారం రాయిటర్స్ వార్తా సంస్థ అందించింది. ఈ వార్తా కథనం మీడియాలో వెలుగు చూసిన తర్వాత రంగంలోకి అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ దిగింది. వీరి వ్యాపార కార్యకలాపాలపై దాడులు చేసింది. అమెరికా చరిత్రలో మృతదేహాల నుంచి విడి భాగాలను తీసి విక్రయించడం అనేది జరిగిన దాఖలాలు లేవని జడ్జి అన్నారు. తక్షణమే వీరిద్దరిని జైలుకు పంపాలని ఆదేశించారు జడ్జి. ఇదిలా ఉండగా హిస్ జడ్జి మాత్రం ఆమె చర్యను సమర్థించారు. ఆమెకు 18 ఏళ్ల వయస్సులో మెదడు దెబ్బతిందని, మతి భ్రమించి ఇలాంటి చర్యలకు పాల్పడిందని వెనుకేసుకొచ్చారు. కోర్టు బాధితుడు తల్లి కూతులకు సంబంధించి సాక్ష్యం కూడా చెప్పాడు. తల్లి మృతదేహం భుజాలు, మోకాళ్లు, పాదాలు విక్రయించుకున్నారని ఆరోపించారు. మానవుల విడిభాగాలు, ఉదాహరణకు గుండె, కిడ్నీ లాంటి అవయవాలు ట్రాన్స్ప్లాంట్ కోసం విక్రయించడం చట్ట వ్యతిరేకం. కాగా ఈ విడి భాగాలు బంధువులో, మిత్రులో డొనేట్ చేస్తే అనుమతిస్తారు. కాగా హిస్ తల, చేతులు, వెన్నుపూస లాంటి విక్రయించారు. ప్రాసిక్యూటర్ల సమాచారం ప్రకారం సర్జికల్ ట్రైనింగ్ కంపెనీలు, ఇతర కంపెనీలు చేతులు, కాళ్లు, తల, మానవ శరీరాలు హిజ్ నుంచి కొనుగోలు చేసేవి. అయితే హిజ్ అవి మోసపూరితంగా శవాల నుంచి వీడి భాగాలను తీసి విక్రయిస్తున్నారని వారికి తెలియదన్నారు. ఇక అసలు విషయానికొస్తే మృతదేహాలను ఖననం చేయడానికి హిస్ మృతుల కుటుంబాల నుంచి $1,000 వసూలు చేసేది. అయితే ఆమె శవాలను మాత్రం ఖననం చేసేవారు కాదు, ఇతర శవాల బూడిదను తీసి బాధిత కుటుంబాలకిచ్చేవారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. కాగా అమెరికాలో సుమారు 200 మంది బాధితులు ఆమె బారిన పడ్డారని మీడియాలో వార్తలొచ్చాయి. హిజ్ను రెస్ట్ ఇన్ పీస్ బదులు రెస్ట్ ఇన్ ప్రిజన్ అనాల్సిందే.